గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ గీతాల పించి సోనియా గాంధీ చిత్రపటానికి ఫలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని అమరవీరుల త్యాగ ధనుల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమిత్, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ష హనుమాన్లు, రాజనరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పన్నెండు వందల మంది విద్యార్థుల అమరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే స్వపరిపాలన ద్వారానే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తుందనేటువంటి ఆలోచన కొద్ది తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. నేడు దశాబ్ది కాలం పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి వెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి నాడు తెలంగాణ విద్యార్థుల అమరుల బలిదానాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తుంది, వారి స్వపరిపాలన ద్వారానే వారి యొక్క ఆత్మాభిమానం దక్కుతుంది ఆలోచన కొద్దీ గుర్తినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తన సుపుత్రుడైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇస్తేటటు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మన ప్రాంతం సిరిసిల్లలో కూడా ఒక పేరుకే కాక గతంలో అభివృద్ధి అనగానే వాస్తవానికి క్షేత్రస్థాయిలో చాలా అభివృద్ధి జరగవలసి ఉంది. ఆ అభివృద్ధిని మనం ఇక్కడ మనం అందరము ఒక్కటిగా ఉండి తప్పకుండా ఈ గంభీరపేట మండలాన్ని ఈ సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ కేకే మందిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి డెవలప్మెంట్ వర్క్స్ చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మేము కూడా తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఇక్కడ ప్రజలకు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో వాటిని తప్పకుండా మేము పరిష్కరించేందుకు